టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎస్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం పాలసీ మ్యాటర్స్ కి సంబంధించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే చంద్రబాబు గారి కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంది సో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ చాలా సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని హైదరాబాద్ని మా తెలంగాణని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రైట్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ మనం చూస్తున్నాము కేసెస్ లో అరెస్ట్ అవటము చంద్రబాబు గారు జైలుకు వెళ్లడము అక్కడ పాలసీ మ్యాటర్ విషయంలో ఇప్పుడు వ్యక్తులని పక్కకు పెట్టేద్దాం సార్ అలాగే ప్రభుత్వాలు పార్టీలు అన్ని కాసేపు వదిలేద్దాము అసలు పాలసీ మ్యాటర్స్ ఎలా ఉంటాయి ఏదైనా డేషన్ తీసుకోవాలంటే అది ఎక్కడెక్కడ ఎవరెవరితో లింకప్ అయి ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి అన్నా లేదా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగాలి అన్నా కూడా అసలు ఆస్కారం ఎంతవరకు ఉంటుంది అది ఎవరైనా సరే నేను ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడట్లేదు జగన్ గారి గురించి మాట్లాడట్లేదు ఎవరి గురించి కాదు ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది మనకి రాజ్యాంగం నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా అనేక మంది అనుభవ్యులు కూర్చున్నారు సమాలోచన చేశారు అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని చట్టాల ఆధారంగా ఇతర దేశాల నుంచి మనం తీసుకున్న కొన్ని వరవడులన్నీ కూడా మనం బారో చేసుకుని రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నాం రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనే రెండు స్థాయిల్లో మన ప్రభుత్వ నిర్మాణాన్ని చేసుకున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకోబడ్డవారు వారు ఆ ప్రభుత్వానికి దశ దిశ చేసే బాధ్యత వారు తీసుకుంటారు ప్రజలు మనకి ప్రజాస్వామ్యాల్లో చివరికి ఆఖరికి మొదటికి ప్రజలే ముఖ్యం ప్రజలు ఎవరిని నిర్ణయించి ఎవరినైతే అధికారంలోకి పంపిస్తారో వాళ్ళని మనం గౌరవించాలి సో ప్రజాస్వామ్య విలువల్ని మనం అందరం కూడా కాపాడాలి ప్రజాస్వామ్య విలువలు అంటే ఏమిటి ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఎవరైతే ఆరు నెలల కాలంలో ఎన్నుకోబడలేదో వాళ్ళు ఎవరు అధికారం ఇవాళ నిర్వహణ చేయడానికి లేదు మీకు తెలుసు కదా ఒకవేళ ఏదైనా గ్యాప్ వచ్చి ముఖ్యమంత్రి గారు ఎవరినైనా ఒక మంత్రిగా చేసినా కూడా ఆరు నెలల లోపల ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఎన్నుకోబడాలి కాబట్టి ప్రజలు ముఖ్యం ప్రజలు ఎన్నుకున్నవారు ముఖ్యం సో వీళ్ళందరూ కూడా తీర్మానం చేసి అసెంబ్లీలో పద్దులు మనకు ఆదాయం ఎంత వస్తుంది ఎంత రాబడి ఏమిటి ఓ ఎక్సైజ్ పద్దు కింద కానీ ఫారెస్ట్ పద్దు కింద కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ ఇలా వేరియస్ పద్దులన్నీ లెక్కేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కానీ మనం మార్కెట్లోకి వెళ్ళి మనం తీసుకొచ్చే అప్పులు కానీ ఇవన్నీ లెక్క పెట్టి మనకి వెయ్యి రూపాయల బడ్జెట్ ఉంది ఈ సంవత్సరానికి అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వ బాధ్యత ఈ వెయ్యి రూపాయలు ఎలా ఖర్చు చేయాలి అన్నది పద్దులు తయారు చేసుకుంటారు కాబట్టి ఈ పద్దులన్నీ కూడా పాస్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద ఉన్న గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కింద మారుతారు ఒక పక్క లెజిస్లేచర్ కింద ఇవన్నీ ఆమోదం పొందుతారు తర్వాత ఎగ్జిక్యూటివ్ కింద వాళ్ళందరూ వచ్చి వ్యవహారం చేస్తారు వీళ్ళందరూ కలిసి రాజ్యాంగబద్ధంగా చట్టసభలో ఆమోదం పొందినవన్నీ కూడా అమలు చేసే విధానాలు తీసుకురావాలి రాజ్యాంగబద్ధంగా వీళ్ళు తీసుకొస్తున్న ఈ పాలసీ అనండి విధానం అనండి ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా కాదా ఒక చాలా సులభమైన ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక ప్రభుత్వం నేను బలానా నల్లగా ఉన్న వాళ్ళందరికీ నేను తెల్ల చొక్కాలు ఇస్తాను అని ఒక నిర్ణయం అనుకోండి ఒక ప్రభుత్వం నల్లగా ఉన్న వాళ్ళందరికీ తెల్ల చొక్కాలు ఇస్తాను అని అనుకున్నాను ఇది మనం వెంటనే కోర్టుకు ఏమండి ఇదేమిటండి నలుపు ఏమిటి ఎరుపు ఏమిటి ఇలా విచక్షణ చూసుకోవడం ఏమిటి ప్రజల మధ్యన ఎలాంటి వివక్ష తీసుకొస్తోంది ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగవ సూత్రానికి అనుగుణంగా రైట్ టు ఈక్వాలిటీ ఉన్నది వీళ్ళు విచక్షణ చూపిస్తున్నారు అని చెప్పి ఆ పాలసీని మనం చెత్తబొట్లో పడేయచ్చు ఒక కోర్టుకు వెళ్ళి మనం ప్రశ్నించవచ్చు కాబట్టి ఆ పరిధిలో పాలసీ అవుతున్న సమయంలో పాలసీ అనౌన్స్ చేసిన సమయంలో ఆదేశాలు ఇచ్చే సమయంలో ఆదేశాలు పౌరులందరికీ తెలిసే సమయంలో పత్రికా ముఖంగా వచ్చిన సమయంలో రాజ్యాంగబద్ధమా కాదా అన్నది మనం చూడాలి అలాగే ఇది రేపు అమలు చేయడం ప్రారంభించినప్పుడు నల్లవాళ్ళందరికీ తెల్ల చొక్కాలు కుట్టించడం ప్రారంభించినప్పుడు అధికారులు తెల్ల చొక్కాలు ఎలా కుట్టించారు ఆ తెల్ల గుడ్డ ఎలా కొన్నారు సైజుల ప్రకారంగా కుట్టించారా లేదా వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ కుట్టించి వాళ్ళకి బట్టలని ఇచ్చారా అంటే అమలులో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి దాన్ని మనం పరిశీలన చేయాలి అమలు చేయడానికి ఎవరికైతే అధికారం ఇచ్చిందో రాజ్యాంగం రాజ్యాంగం అంటే ప్రతిదీ మనకి కాన్స్టిట్యూషన్కి వెళ్ళక్కర్లా రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్న అధికారి లేదా మంత్రి ముఖ్యమంత్రి ఇలా మనం అర్థం చేసుకోవాలి ఇదంతా ఇంప్లాయిడ్ అథారిటీ వాళ్ళందరికీ రాజ్యాంగం నుంచే అధికారం వస్తున్నది ఆ అమలులో ఎక్కడైనా తప్పులు ఉన్నాయంటే ఎవరు అమలు చేస్తున్నారో వాళ్ళని తప్పు పట్టాలి వాళ్ళు శిక్షార్హుల కింద ఉంటారు కానీ విధాన నిర్ణయమే తప్పు అని చెప్పి విధాన నిర్ణయం చేసిన ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్నో లేదా ఆ ప్రభుత్వాన్నో ఆ ముఖ్యమంత్రినో మనం అంటే ఇంకా ప్రభుత్వం నడిచేది అలాగా ఈ ప్రభుత్వానికి బాగోగులు చూడవలసింది ప్రజలు ఈ ప్రభుత్వం ఏమిటండి తల చొక్కాలు నల్ల మనుషులకి ఇస్తుంది ఇలాంటివి అప్రస్తుతమైన విషయాలు పట్టుకొస్తోంది అప్రధాన్యమైన విషయాలు పట్టుకొస్తోంది ప్రజలకు కావాల్సింది వేరే ఉన్నాయి ఇలాంటివన్నీ చేసింది కాబట్టి ప్రజలు నిర్ణయం చేసి ఈ ప్రభుత్వానికి ఓటు వేయకుండా ఇంకొకరికి ఎవరికో ఓటు వేస్తారు వీళ్ళకి తగిన శాస్తి చూపిస్తారు ఓకే ఇది మనం ఏర్పాటు చేసుకున్న ఒక విధానం ఈ విధానంలో మనం పనిచేయాలి కానీ ఈ స్కీమ్లో చాలా డబ్బులు తినేసారట అని ఎవరైనా కంప్లైంట్ చేయగానే ఆ ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసిన వాడు స్ట్రెయిట్గా నేను వెళ్ళిపోయి ముఖ్యమంత్రినే తప్పుపడతాను నా సాక్షాలు నేనేం బయట చెప్పను సాక్ష్యాలని నా దగ్గర ఉన్నాయి అని సమాజంలో అల్లకల్లోలం సృష్టించటం ఇది ఏమాత్రం భావ్యం కాదని నాకు అనిపించింది మనకి ఇవాళ రాజ్యాంగంలో మనకి సుప్రీం కోర్టు ఉంది మనకి హైకోర్టు ఉన్నది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి మున్సిఫ్ కోర్ట్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి సంబంధించిన నేరాలని వాళ్ళు పరిశీలన చేయాలి వాళ్ళు దాన్ని తప్పు పట్టాలి అంతేగాని మా ఊర్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళు బాగా పనిచేయట్లేదు అని చెప్పి నేను అప్పుడప్పుడు ఢిల్లీలో వ్యాపారం చేయడానికి ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి నేను సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏమండి మా తగరపల్స్లో మా మున్సిపాలిటీ మా లేదా మా లోకల్ బాడీ నాకు కరెక్ట్గా వీధి దీపాలు వెలిగించట్లేదు అని సుప్రీంకోర్టుకు వెళ్తానా కాబట్టి ఏ స్థాయిలో జరగవలసిన న్యాయం ఆ స్థాయిలో మనం చేయాలి లేకపోతే మన వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది ప్రజలందరికీ కూడా తీవ్రమైన అసౌకర్యం వస్తుంది ప్రజలందరికీ కూడా ఒక రకమైన భయభ్రాంతులకి మనం లోను చేసి సుఖ జీవనానికి ఇది బహుశా గొడ్డలు పెట్టుకుంది మారే అవకాశం ఉంటుంది నాకు ఇలాంటి కొన్ని ఆలోచనలు నేను దానికి స్పందిస్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వ పాలసీలలోనే కావచ్చు లేకపోతే వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయాల్లోనే కావచ్చు కావచ్చు ఒక్కోసారి ప్రతిసారి కూడా అన్ని రైట్ జరుగుతాయని మనం అనుకోలేము కదా రకరకాల ఆలోచనలు రకరకాల వ్యక్తులు ఉంటారు అక్కడ రకరకాల స్కీములు ఉండొచ్చు వాటిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు మరి కంప్లైంట్ చేయకపోతే ఏం చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేయాలి నేను ఏంటంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఆ విరుద్ధంగా ఉన్నప్పుడు మనం హైకోర్టుకు వెళ్ళి కాబట్టి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద నేను వచ్చానండి ఎదుగో బలన వలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నా జీవితానికి దీనివల్ల అపాయం కలుగుతుంది లేదా మేము ఏర్పాటు చేసుకున్న ఈ సమాజానికి దీనివల్ల తీవ్రమైన అల్లకల్లోలం అవుతోంది లేదా ఇలాంటి విచక్షణ చూపిస్తోంది ప్రభుత్వం ఈ విచక్షణ చూపించటం వల్ల సమాజంలో ఉండే ఒక సహజమైన శైలి మారిపోయి తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉన్నది రాజ్యాంగ విరుద్ధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది దయచేసి మీరు ప్రశ్నించండి అని మనం హైకోర్టుకు వెళ్ళొచ్చు అంతేగాని ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదో పట్టుకొచ్చారండి ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా ఏదో వలన కంపెనీలకి అంతా మార్చేస్తున్నారట మేము ఇలా విన్నామండి మేము అక్కడ ఎక్కడో చెప్తుంటే నేను విన్నానండి అని ఇలాంటి వినికిడి ఆధారాలు తీసుకొచ్చి సాక్ష్యాధారాలు ఏమీ చెప్పకుండా సాక్ష్యాధారాలన్నీ చూపిస్తూ అమలులో తప్పులు జరిగాయండి ఇదిగో చూడండి ఇదిగో బలానా బలానా కడప జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇదిగో ఇలాంటి తప్పులన్నీ జరిగాయి ఆ తప్పులు ఎవరు చేశారో వాళ్ళందరి దగ్గర వాకబు చేసినప్పుడు వీరి దగ్గర మాకు ఇలాంటి సాక్ష్యాలు దొరికాయి వారెవరో నేరుగా బలానా ముద్దాయికి డబ్బులు ఇచ్చేశారంట అందుకని ఈ రకమైన తప్పుడు ఆదేశాలు ఇచ్చారంట వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంబంధం ఉన్నది అన్నది నిరూపణ జరగాలి నేరుగా మనం ముఖ్యమంత్రి మీదో మంత్రి మండల మీదో మంత్రుల మీదో మనం ఈ విధమైన ఒక యుద్ధం మొదలెడితే ఇంకా రేపు మంత్రులు ఎవరు నిర్ణయాలు తీసుకోరు కార్యదర్శులు ఎవరు కూడా పనిచేయరు మనకెందుకు వచ్చింది అని చెప్తారు ఇవాళ మనం కార్యదర్శికి వీడు పనిచేస్తున్నాడా పనిచేయటం లేదా రోజు ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నాడా లేదా అని ఎవరు పరిశీలన చేసి జీతం ఓకే గలవంగానే వాళ్ళ జీతాలు వాళ్ళకి అందుతున్నాయి ఒక ఒకవేళ ముప్పై రోజుల్లో రాకపోతే నలభై రోజుల్లో వస్తుంది కొన్నిసార్లు మాకు కూడా అందరికి పెన్షన్లు సకాలంలో రావట్లేదు అలా ఏదో జరగచ్చు కానీ తాత్కాలికంగా బట్ జీతం అన్నది వాళ్ళకి ఒక హక్కులాగా మనం ఇస్తున్నాం వాళ్ళు ఏం పని చేస్తున్నారు మనం ఎవరు కూడా ప్రశ్నించడానికి ఉండదు ఎవరు చేయరు అందరు కూడా నిర్వీర్యులు అయిపోతారు ఎవరు చేయకుండా ఉంటారు కాబట్టి మనం సిస్టమ్ని బాగా నడిపించగలగాలి సిస్టంలో జవాబుదారీతనాన్ని పట్టు రావాలి సిస్టమ్ ఆశించిన ప్రగతి సాధిస్తున్నదో లేదో ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి దానికి ఎవరైతే అవరోధంగా ఉంటున్నారో వాళ్ళని మనం ప్రశ్నించాలి వాళ్ళని ఎండగట్టాలి ఇది మనం బ్రాడ్గా మనం పెట్టుకున్న విజిలెన్స్ సిస్టమ్ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కావచ్చు ఇలా చేయాలి అంతేగాని కానీ బలానా మంత్రి గారు అడిగారండి నిధులు రిలీజ్ చేయమన్నాడు కాబట్టి మంత్రి గారికి ఇందులో ఏదో ఉంది వాటా అని మనం అనుమానించడం ప్రారంభించామనుకోండి ఈ మంత్రులు ఎవరికి ఫోన్ చేయడానికి లేదు మంత్రులందరూ కూడా చేతులు కాళ్ళు కట్టుకుని కూర్చోవాలి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని అడగడానికి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూడండి రివ్యూ పెట్టాడండి రివ్యూ పెట్టి గట్టిగా చెప్పాడు మందలించాడు మందు నిధులు మంజూరు చేయమని ఆయన మందలించాడు కాబట్టి ఇందులో ఆయనకి ఏదో ఉంది వాట అని ఇలా మనం ప్రతివాడిని అనుమానించుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వం ఎలా నడుస్తుంది ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేయడానికి ఉన్నదా లేదా ఎప్పటికప్పుడు మన జాగ్రత్త మనం పడదాం మనకి ఎక్కడ అపనిందలు రాకుండా కాపాడుకుందాం అని ఒక జాగ్రత్త పడే శైలిలో ప్రభుత్వాలు ప్రవర్తిస్తే ఎవరు నిర్ణయం తీసుకోలేరు నిర్ణయాలు తీసుకోకపోతే మనం ఎందుకండి ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టుకోవడం ఎందుకు పెద్ద పెద్ద భవనాలు అందరికీ కార్లు ఇవ్వడం ఎందుకు సెక్యూరిటీ పెట్టుకోవడం ఎందుకు ఎన్నికలు జరపడం ఎందుకు ఇవన్నీ ఇంకా వృధా కింద అనిపించట్లేదా కాబట్టి అలాంటి ఒక పరిణామాలకి ఇలాంటి ప్రవర్తన దారి తీస్తుందేమో అని నాకు అనిపించి నేను స్పందిస్తున్నాను సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఆ ఏ గవర్నమెంట్ అనే సార్ ఐదేళ్ల పాటు ఉన్నటువంటి గవర్నమెంట్ రకరకాలైనటువంటి స్కీములు చేస్తుంది రకరకాలైనటువంటి పాలసీ మేకింగ్ అవుతుంది అలాంటి సందర్భంలో కేవలం ఈ ఒక్క దాని మీదనే ఇష్యూ ఎందుకు అవుతుంది అది నాకు అర్థం కావట్లేదు ఏ ఒక్క ఇష్యూ అమ్మా మీరు ఇప్పుడు అంటున్న స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే అవుతుంది కదా అంటే ఏమీ లేకుండా ఎందుకు జరుగుతుంది అనేది కూడా అందరికి ఒక్కదాని మీద అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒకవేళ మనం అనుకోని పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లో కూడా ఇది తప్పే 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 అని ఒకవేళ నిర్ణయం అయితే మనం చూద్దాం తప్పకుండా ఏదో ఒక స్థాయిలో న్యాయస్థానంలో ఈ జరుగుతున్న తంతు వాళ్ళు పరిశీలన చేస్తారు ప్రభుత్వం ప్రతి నిర్ణయాలకి కూడా జవాబుదారిగానే ఉండాలి అందులో అనుమానం లేదు ప్రతి అధికారి కూడా తను తీసుకున్న నిర్ణయాలకి జవాబుదారిగా ఉండాలి కానీ జవాబుదారి ఆ స్థాయిలో జరిగిన పరిశీలనకు ఉండాలి ఒక ముఖ్యమంత్రి చేసిన తప్పేమిటో ఆ దారిలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తానంటే అలా వీలవుతుంది ఏమిటి ఆయన తప్పు పట్టడే ఆయన ఏ విధంగా ఏ కోణంలో చూస్తాడు ఆయనకి ఎంతవరకు రాజ్యాంగ విధానం అర్థమవుతుంది అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం ప్రవర్తన కూడా ప్రభుత్వంలో సామాన్యమైన పరిపాలనాపరమైన లోపాలు ఏమైనా వస్తున్నాయంటే అది ఆచరణ జరుగుతున్న స్థాయిలో ఆ తప్పుల్ని మనం ఎంపిక చేయడంలో తప్పేమీ లేదు అది ఏమీ నిరూపణ ఏం కాకుండా అసలు అలాంటి వాటికి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఎవరికి చెప్పకుండా కేవలం స్ట్రే తీసుకొచ్చి ఇవాళ మనం అరెస్ట్ చేసిన వ్యక్తి ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాడైనా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్ని మనం ఈ విధంగా పరిశీలన చేస్తాము అని ఒకవేళ మనం ప్రకటించుకుంటే రాబోయే ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోగలరా వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను రోజు పరిశీలన చేస్తానంటే గజగజ వానికి వాళ్ళందరికీ చలి జ్వరాలు వచ్చి అందరూ కూడా మంచం ఎక్కుతారు వాళ్ళందుకు రాలేదు కదా అధికారంలోకి వాళ్ళు రిస్క్ తీసుకుని ఈ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల్లో పోటీ పడింది ప్రజలకు సేవ చేయడానికి రాజ్యాంగం కూడా ఆ విధమైన పని జరగాలని చెప్పి ఆశిస్తున్నది అలా జరగడానికి అవరోధాలు ఏమైనా ఉంటే విజ్ఞతతో సమాజం దాన్ని చూడాలి పరిశీలన చేయాలి ఈ విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ దృష్టితో మనం చూస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది వ్యక్తులు అప్రస్తుతం ఇవాళ ఏం కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ఆ దృష్టితో చూస్తున్నాం ప్రత్యేకంగా మనం రాజ్యాంగాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిన దేశాలు అనేక దేశాలు ఉన్నాయి మన సరిహద్దుల్లోనే ఉన్నాయి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నాం అనేక మంది అసూలు బాస్తున్నారు మనకు వచ్చే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అల్లకల్లోలం సృష్టించడానికి వాళ్ళని ఆపడానికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు సమాజంలో అలజడి సృష్టించే వాళ్ళని అరికట్టడానికి వెళ్ళినప్పుడు మన పోలీసు వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళందరి త్యాగం ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రజాస్వామ్యాన్ని కానీ సార్ ఇప్పుడు సిబిఐ కావచ్చు లేకపోతే సిఐడి కావచ్చు ఇట్లా ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక పోలీస్ విభాగాలు అన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయకుండానే ఏదైనా డేషన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా అంటే ఇవాళ మనకు కనిపిస్తోంది కదమ్మా మనకి ఇవాళ కనిపిస్తున్నది ఏమిటంటే ఇదిగో నిరూపణ అయింది మేము ఇన్ని జిల్లాల్లో వెరిఫై చేసాము ఈ జిల్లాల్లో మాకు ఇలాంటి ఎవిడెన్స్ మాకు లభించింది సార్ ఈ కార్యక్రమం నిర్మాణ అమలులో ఇలాంటి నష్టాలని వాటిల్లా అయినా మాకు తెలుస్తున్నది ఓకే ఇవన్నీ దీనికి అన్నిటికీ కారణం బలన బలన విధాన నిర్ణయం వల్ల జరిగింది ఓకే ఆ విధాన నిర్ణయంలో కూడా కార్యదర్శులందరూ కూడా కలిసి పంపించిన ప్రతిపాదన ఈ విధంగా ఉన్నది క్యాబినెట్ ఈ విధమైన తీర్మానం చేసింది కానీ దీనికి విరుద్ధంగా ఈ విధమైన ఆదేశాలు వెలువడ్డాయి ఆ తప్పుడు ఆదేశాలు వెలువడటం వల్ల ఇలాంటి నష్టం జరుగుతున్నది అని దానికి దీనికి మనం ముడివేయగలిగితే అప్పుడు ఇలాంటివన్నీ చేయటంలో ఏమాత్రం కూడా తప్పు ఉండదు ఏమాత్రం అలా చేయకుండా అదిగో పుల్ ఇదిగో తోక అన్న చందంలో మనం చేస్తూ పోతే ఈ ఇన్వెస్టిగేషన్లు రేపు ఎవరు నిర్ణయాలు తీసుకోరు మనం యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగం అంటే అది ఒక పెద్ద జగన్నాథుడి ఈ రథం లాంటిది ఆ రథం కదపాలంటే చాలా చాలా శ్రమపడాలి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు నేను క్షేమంగా ఉన్నానా లేదా అని అందరూ చూసుకుంటుంటారు ఎక్స్పెషలీ బ్యూరోక్రసీ అందులో సెక్షన్ ఆఫీసర్ కావచ్చు సెక్రటరీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు ప్రతి వాళ్ళు కూడా నేను నేను క్షేమంగా ఉన్నానా లేదా అని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తతో మీరు మీ బాధ్యతలు నిర్వర్తించాలి మీ మీద గురుతర బాధ్యత ఉన్నది రాజ్యాంగ స్ఫూర్తిని కోల్పోకండి ఐదు సంవత్సరాల కోసం వచ్చి వెళ్ళే వాళ్ళ మాటలు మీరు దాన్ని శిరోధార్యంగా భావించకండి అవి రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నాయో లేదో మీరు చూడవలసిన బాధ్యత మీకున్నది మమ్మల్ని కూడా కాన్స్టిట్యూషన్లో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు తర్వాత కాన్స్టిట్యూషన్లో ట్రైనింగ్లు ఇస్తున్నారు అవును తర్వాత చట్టాల్లో మాకు ట్రైనింగ్లు ఇస్తున్నారు ఒక పోలీస్ స్టేషన్ స్థాయి దగ్గర నుంచి ఎస్పీ దాకా వాళ్ళతో ఉండి వాళ్ళు ఏ విధంగా విధి నిర్వహణ చేయాలో మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చింది ఎందుకంటే ఏ స్థాయిలో ఎవరు ఎంత న్యాయం చేయాలి ఎంత ధర్మం చేయాలి ఎలాగ రాజ్యాంగాన్ని కాపాడాలి ఆ పాత్రలు మనకు అర్థం అవ్వాలి ఒక ప్రధాన కార్యదర్శిగా కూర్చున్నప్పుడు నేను ఆఖర ఆఖరి స్థాయిలో ఉన్నవాడి యొక్క బాధ్యత ఏమిటో నాకు తెలియాలి ఆ విధంగా నేను చేసుకోవాలి ఒక డీజీపీ స్థాయిలో కూర్చున్నవాడికి పోలీస్ కానిస్టేబుల్ ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడో ఆయనకు తెలియాలి కాబట్టి డీజీపీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయినప్పుడు పోలీస్ కానిస్టేబుల్తో పాటు బీట్స్లోకి వెళ్తారు వాళ్ళు వాళ్ళతో పాటు సైకిళ్ళు మీద తిరుగుతారు వాళ్ళతో పాటు వెళ్ళి రాత్రి పాయింట్ పుస్తకాల మీద సంతకాలు పెడతారు పోలీసులు పాయింట్ బుక్లు పెడతారు రాత్రి పూట గస్తీకి వెళ్ళినప్పుడు ఆ పాయింట్ బుక్ ఒకవేళ మా ఇంట్లో ఉందంటే రాత్రి పన్నెండింటికి వచ్చి పాయింట్ బుక్లో సంతకం పెట్టాలి అంటే పన్నెండింటికి వాడు గస్తీ తిరిగినట్టు ఒక నిదర్శనం సో ఇవన్నీ కూడా ఒక డీజీ ముప్పై ఏళ్ల క్రితం ఇది చేసి ఉంటాడు ముప్పై ఏళ్ల క్రితం చేసిన పని ఇవాళ మర్చిపోతున్నాను నేనంటే ఎలాగా ఈ అనుభవం మా అందరికి ఇచ్చింది ఆ స్థాయి దాకా వెళ్ళి ఊహించుకుని ఎవరి బాధ్యత ఏమిటి తెలుసుకుని ఆ బాధ్యతను విస్మరించి ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే అందరం కూడా ఒక గొలుసులో కలిసి జాగ్రత్తగా పనిచేస్తేనే గొలుసుకు బలం ఉంటుంది లేకపోతే మనకి వ్యవస్థ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అరాచకత్వం వచ్చేస్తుంది లెటర్స్ సీ సార్ నిజంగానే ఎందుకంటే కోర్ట్స్ లో ఏదున్నా కూడా కోర్ట్స్ లో అయితే తేలిపోతుంది కాబట్టి అల్టిమేట్ గా జ్యుడీషియరీ అనేది అవసరం వాళ్ళకి అందుకే స్వతంత్రం ఇచ్చారు వాళ్ళకి ఎవరిని కూడా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు ఎవరికి లేదు కేవలం వాళ్ళ చీఫ్ జస్టిస్ వాళ్ళ సుప్రీం కోర్టు దాకానే వాళ్ళకి ఒక రకమైన నియంత్రణ అది కూడా అది కూడా కొంత యా సార్ అది కూడా పూర్తిగా నియంత్రణ కాదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి స్వశక్తి ఉంది కాబట్టి తప్పకుండా రాజ్యాంగాన్ని వారు ఎప్పుడు కాపాడుతూనే ఉన్నారు నాలాంటి ఉద్యోగస్తులందరం కూడా ఎప్పుడు న్యాయస్థానాలకు ఎంతో ఎంతో గౌరవం ఇస్తూ ఎంతో ఆశతో చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం నమస్కారం